ఎంఎం పార్టీకి కొమ్ము కాస్తి వాళ్ళ రెండు పార్టీలు ఎలా చెట్ట పట్టాలు వేసుకొని తిరిగేలా హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి మనందరం కూడా ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము, అనేక మంది అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. సంపన్న వర్గాలు త్యాగం చేసినాయి, ముఖ్యమంత్రి త్యాగం చేయలే, ముఖ్యమంత్రి కుటుంబం త్యాగం చేయలే, ముఖ్యమంత్రి ఈపు మీద ఒక్క దెబ్బ వల్లే, ముఖ్యమంత్రి కొడుకు మీద, ముఖ్యమంత్రి అల్లుడి మీద, ముఖ్యమంత్రి బిడ్డ మీద ఒక్క ఈపు మీద దెబ్బ వల్లే, పోలీసుల దెబ్బల వల్లే, ముఖ్యమంత్రి కుటుంబం ఏ రోజు జైలుకు పోలే, అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నీళ్లు నిధులు నియమాకరణ విధానంతో ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఉద్యమకారులు తెరమరిగే పేరు నిజమైన ఉద్యమకారులు. అడుగుతున్న రామవీర కుటుంబాలని అడుగుతున్నాయి, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, మాకు అన్న మా తమ్ముడు మా భర్త మా కుటుంబ సభ్యుడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిండు, నీళ్లు నిధులు నియమాల కోసం త్యాగం చేసిండు. కానీ దానికి భిన్నంగా ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి రాజ్యం వెళ్తుంది కాబట్టి మా కుటుంబ సభ్యుడు కలగన తెలంగాణ ఇది కాదు. ఎప్పుడు వస్తుంది నా కుటుంబ సభ్యుడు కలగన తెలంగాణ? దేనికోసం త్యాగం చేసిండు? తెలంగాణ వారసులారా, తెలంగాణ వాళ్ళారా, మీకోసం మా కుటుంబ సభ్యుడు ప్రాణత్యాగం చేస్తే దానికి భిన్నంగా రాక్షసుడు రాజ్యం వెళ్తుంది కాబట్టి నిజమైన తెలంగాణ నిర్మాణం కోసం రండి, ఉద్యమించండి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ ఘోషిస్తా ఉన్నారు. అమర వీరులు పైనుంచి ఆర్తనాదాలు పెడుతున్నారు. పేదలు త్యాగం చేస్తే పెద్దోళ్ళు వచ్చి గద్దలక కూర్చోండి, వాళ్ళ గడిలో కూర్చోండి. వాళ్ళ కాబట్టి అన్ని విషయాలు మనం ఆలోచించాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా త్యాగాల పార్టీ, దేని కూడా వెడగన పార్టీ. అమర వీరులు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానికి భిన్నంగా రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఈ గడిల పాలన బద్దలు కొట్టాల్సిన అవసరం మనకున్నది. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా, టీఆర్ఎస్ పార్టీ గడిలం బద్దలు కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొనే దమ్ముండ పార్టీ భారతీయ జనతా పార్టీ, కేసీఆర్ మెడల్ వంచే పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా మంది విలేకరులు అంటున్నారు ఇంకెప్పుడు జైలుకి పంపుతాం, చాలా మంది ఆతృతలు ఎదురుస్తారు కేసీఆర్. కేసీఆర్ జైలుకి పంపే బాధ్యత భారతీయ జనతా పార్టీదే, పోతారని కేసీఆర్ కూడా తెలుసు. మొన్న ఎప్పుడు హైదరాబాద్లో మన ఢిల్లీ వెంట సార్ జిహెచ్ఎంసీలో మేము ఇద్దరు నేను అరవింద్ హైదరాబాద్ ఢిల్లీ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో నల్లి పేరు మీకు గెలిచాం, మనం గెలవని సార్కు ఏ తర్వాత దర్శింది చక్కని ఢిల్లీ వెంట. ఇక ఢిల్లీ పోయి ఏం జరుగుతుందో అర్థం కాలేదు, నల్లి పేరు మీద గెలిచే ఏం గెలదాం కూడా నలభై ఎనిమిది గెలిచే. ఢిల్లీ వేడు అమిత్ షా సార్ని కలిసాడు, షాలుగా ఒప్పాడు, సార్ మేయర్ మీకే ఇస్తా సార్, ఎంఎం పక్క పడితే సార్ మీకే మేయర్ ఇస్తా సార్ అన్నాడు. అమిత్ షా గారు ఒకటే పేరు, మాకు మేయర్లు డిప్యూటీ మేయర్లు మాకు ముఖ్యం కాదు, నువ్వు అవినీతి పరునివి, దేశంలో అతిపెద్ద అవినీతి పరుని నువ్వు, కాబట్టి దేనికోసం తెలంగాణ రాష్ట్రానికి బద్దతు తెలిపినమో దానికి భిన్నంగా వివరిస్తాను కాబట్టి నీ పాలన పోవాలి, మా పాలన రావాలి, నెక్స్ట్ అధికారంలోకి మేము వస్తాం, నీ మేయర్ పదవి మాకు వద్దు అని చెప్పి చెప్పిన తర్వాత చెలగదిన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. వచ్చిండు ఫామ్ హౌస్ వచ్చిండే మళ్ళీ బయట రాలేక మొన్న ఇటలైనా చెప్పిండు, అవును అన్న కరెక్ట్ చెప్పింది వాస్తవమే, నన్ను కూడా పిలిచిండు. ఎందుకంటే ఇవన్నీ అన్న తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారా, దానిలా ఎంపీలు ఉంటారా, మంత్రులు ఉంటారా, అందరు ఎవరు వెళ్ళిపోతారు. ఇక వెళ్ళంగా ఇటలైనా పిలిచిండట, ఏ నేను మనం ఎన్డీఏ రెండు అలయన్స్ అయిపోయినాయి, మనం బీజేపీలో ఎన్డీఏ కలుస్తున్నాం, ముఖ్యమంత్రిగా ఎవరో ఒకరు వేస్తా, మళ్ళీ ఎవరు వస్తారని ముఖ్యమంత్రి అంటాడు. మళ్ళీ ఈ ట్రాన్స్ వస్తే నువ్వే ముఖ్యమంత్రి అంటాడు, కేటీఆర్ వస్తే నువ్వే ముఖ్యమంత్రి అంటాడు. ఇంట్లో లొల్లి స్టార్ట్ అయింది, మరి సంతోషరావును ముఖ్యమంత్రి చేయాలన్నా, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలన్నా, బిడ్డను చేయాలన్నా, లేదు ఇంకో అల్లుని చేయాలని చెప్పి లొల్లి స్టార్ట్ అయినా కేజేశాడు. అరే మనం కొట్టుకుంటే మనం మనం తిట్టుకుంటే బయట ఇంకోటి ముఖ్యమంత్రి అవుతారు రా భయ్, అప్పుడే బంద్ చేయాలని చెప్పి అది ఆ మాటనే బంద్ చేసింది. ఇక కాబట్టి ఢిల్లీ వెళ్ళి పోయేసాక కథం ఈయన చెప్పిండట, కేటీఆర్ వచ్చి నిన్నే ముఖ్యమంత్రి చేస్తా, నేను మాత్రం కేంద్రంలో మంత్రి అవుతున్నా. ఏ మంత్రి అంటే అది కూడా ఈయన నిర్ణయించుకోడు, పోటీ కాలేక ఈయన నిర్ణయించాడు. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడు ఈయన. ఈయన యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు అతిపెద్ద అవినీతి పడిన కేంద్ర మంత్రి ఎవడంటే కేసీఆర్. అన్ని స్కామ్లే, సిబిఐ ఎంక్వైరీ, కోర్టుల కేసులు అడగబట్టే. ఈయన అగ్రికల్చర్ మరి ఏమైనా మన మంత్రివర్గం విక్షణ జరిగింది కదా, జరిగింది కదా, కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి అయ్యింది కదా, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పింది కదా కేంద్రంలో మంత్రి అవుతుందని చెప్పి.
మరి ఒక్కసారి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలందరూ ఆత్మహత్య చేసుకోండి. మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా కేంద్రంలో మంత్రి మంత్రివర్గం విస్తరణ జరిగింది, మరి మీ ముఖ్యమంత్రి కేంద్రంలో మంత్రి ఎందుకు కాలేదో ఒక్కసారి ఆలోచించండి. ఈ మూర్ఖంతో మనం పొత్తు పెట్టుకుంటామా? మనం తెలివినోడు అకలునోడు సిగ్గు లజ్జ ఉన్నాడు ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోడు. ఈయన తోట పొట్టు పెట్టుకుంటాడు మనం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మనం. కాబట్టి కార్యకర్తలందరూ కూడా దీనికి భయపడాల్సిన తప్పకుండా. ఈ 2 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, అనేక రకాలు ఇబ్బంది పడుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వ్యాపారాలు చేసుకొని ఇస్తలేదు, వ్యవసాయం చేసుకొని ఇస్తలేదు, తిరిగనిస్తలేదు, జిందాబాద్ అనిపిస్తలేదు, అనిపిస్తలేరు. బీజేపీ జెండా అంటేనే ఇలా కేసీఆర్ గుండెల్లో దడదడ స్టార్ట్ అయింది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా వెనకడుగు వేస్తున్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి చేసుకున్నాం మనం, ఆయన త్యాగం మనకు స్ఫూర్తి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారు. ఈ జిల్లాలో కూడా అనేక మంది కార్యకర్తలు త్యాగం చేశారు. మా భూపతి రెడ్డి గారు ఎన్నో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలిదానాలను కన్నారా చూసారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ నక్సలను చంపే ప్రయత్నం చేసారు. మనందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. అలా ఇవాళ మనకి ఏసీ రూమ్లో పెట్టుకున్నాం, మనం హాల్లో పెట్టుకున్నాం, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, మైకులు ఉన్నాయి, చెప్పడానికి మీడియా ఉంది, మాట్లాడడానికి మొబైల్ ఉన్నది, మన ఏమైనా ప్రచారం వాట్సాప్లు ఫేస్బుక్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. కానీ ఏమీ సౌకర్యాలు నడవడానికి కష్టము, తిరగడానికి కష్టము, మాట్లాడడానికి కష్టమైన పరిస్థితిలో అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆశ్చర్యపోతారు. ఇవాళ మా పక్కనే జగిత్యాల జిల్లా ఉంది. జగిత్యాల జిల్లాలో జితేందర్ రెడ్డి అన్న, జితేందర్ రెడ్డి అన్న బాడీకి పోస్ట్ మార్టం చేస్తే బాడీలో బ్లడ్లలే 73 బుల్లెట్లు జితేందర్ అన్న బాడీలోకి వెళ్ళినాయి. వరంగల్ జిల్లాలో సైద్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండా కోసం జాతీయ జెండా ఎగరేస్తే నక్సలేట్లు సంపుతం అని చెప్పి వార్నింగ్ ఇస్తే కూడా నేను జాతీయ జెండా ఎగరేస్తే తప్ప నల్ల జెండా ఎగిరాయంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద బుల్లెట్ల వరకు చూపించాడు నక్సల చరిత్ర. వార్నింగ్లు ఇచ్చిన ముందే ఫలానా రోజు జితేందర్ రెడ్డి గారిని చంపేస్తాం, లెటర్ రాసిర్రు, పోస్టర్లు వేసిర్రు, ఇంటికి వచ్చి చెప్పారు, ఫలానా ప్లేస్లో ఫలానా టైంలో ఫలానా రోజు నిన్ను హతమారుస్తామని చెప్పినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకొని జెండా నిలిచిపెట్టి బయటకు పోలే, ఇతర దేశాలకు పోలే, ఇతర రాష్ట్రాలకు వ్యాపారాలు చేసుకోలే. నేను సిద్ధాంతం కోసం ఈ భారతీయ జనతా పార్టీ శక్తివంతంగా తయారు చేయడం కోసం నేను జెండా పట్టుకొని భారత్ మాతాకి జయంతి తప్ప నక్సలైట్లకు భయపడే ప్రసక్తే లేదని చెప్పినప్పుడు కూడా బాడీలో బుల్లెట్ దిగినా కూడా చనిపోతామని తెలిసినా కూడా చనిపోయే సమయంలో కూడా వాళ్ళ నోటి నుంచి వచ్చిన ఏకైక నిదానం భారత్ మాతాకి జై. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల త్యాగం. ఇదంతా అడుగుతున్న వాళ్ళ త్యాగాలు అందరూ కూడా దేనికోసం త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది స్వర్గస్థులు అయిపోయారు, చాలా మంది నడవలేకున్నారు, చాలా మంది అలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలి. అధికారం కోసం అధికారం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరు అధికారం అని చెప్పి వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఎదురుస్తూ ఉన్నారు. త్యాగం చేసిన కార్యకర్తల కుటుంబాలు ప్రశ్నిస్తూనే మనై ఇంకా ఎన్ని సంవత్సరాలు వేడి చేద్దాం, మనం ఎన్ని సంవత్సరాలు ఎదురుస్తాం. నా కుటుంబ సభ్యుడు ఈ నమ్మిన సిద్ధాంతం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని లక్ష్యం కోసం నా కుటుంబ సభ్యుడు ప్రాణత్యాగం చేశారు. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడమంటారు? వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఆ ప్రశ్నకు సమాధానం అని చెప్పాలంటే అందరి లక్ష్యం ఒకటే, ఈ గోల్కొండ కిల మీద భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడాల్సిందే, కాషాయపు జెండాను రెపరెపలాడాల్సిందే. ఆ రెపరెపలాడే అద్భుత సన్నివేశాన్ని పైన కార్యకర్తలు, త్యాగం చేసిన కార్యకర్తలు పైనుంచి చూడాల్సిందే, వాళ్ళ కార్యకర్తల కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందే. అప్పుడే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ముందు సాగలుగుతాం.